నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. పెర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్లో గొల్లల మలుపు గ్రామానికి చెందిన ఆశా వర్కర్ అనితకు మొదటి వ్యాక్సినేషన్ వైద్యాధికారులు వేశారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ను అధికారులు ప్రారంభించారు. ఉదయం నుంచే ఫ్రంట్ వారియర్ గా ఉన్న వైద్య సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం సిద్దమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పై అధికారుల సలహాలు సూచనలతో ప్రారంభించామని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. అలాగే మొదట కోవిడ్ వ్యాక్సినేషన్ ను వేసిన అనితను వైద్యాధికారులు అబ్జర్వేషన్ రూమ్ లో ఉంచి పర్యవేక్షించారు. ఆశా వర్కర్ అనిత కోవిడ్ వ్యాక్సినేషన్ అనంతరం చిరునవ్వుతో విజయ సంకేతం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఎంపీడీఓ నర్మద తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మనం 2020లో కోవిడ్-19 కరోనా వైరస్తో బాధపడుతున్నామో అదేవిధంగా ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కరోనా వ్యాక్సిన్ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొదటి విడతగా హెల్త్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందరూ, ఆశా, ఏఎన్ఎంస్, హెల్త్ వర్కర్స్ ఎవరైతే మన ఫ్రంట్ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మొదటగా బి అనిత, ఆశా వర్కర్, ఆమెకి ఇప్పుడే జస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకి ఏసీ కూడా ఒక 5 మినిట్స్ అయింది. ఈజ్ వెల్ అండ్ గుడ్. ఆమెకి ఎలాంటి ఇప్పటివరకు ఆమెకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అయినప్పటికీ ఒక 1/2 అవర్ ఆమె అబ్జర్వేషన్లో ఉంటారు ఇక్కడ. తదనంతరం కూడా ఈరోజు, రేపు ఎవరైతే పేర్నాడు పిహెచ్సి, సిహెచ్సి సూళ్ళూరుపేట, తొగరామూడి పిహెచ్సి సెంటర్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేర్నాడు పిహెచ్సిలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. నేను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాను. నాకేం ప్రాబ్లం లేదు. అందరూ వేసుకోవచ్చు వ్యాక్సిన్. నాకు నార్మల్గా ఉంది. ఎటువంటి సింప్టమ్స్ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ నాకు బాగానే హ్యాపీగా ఉంది వ్యాక్సిన్.